హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఒక పచ్చడి చేసి చూపిస్తున్నానండి. దీనికి మనం కొంచెం వెరైటీగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది కాకపోతే అన్నంలోకి. చూడండి, వంకాయ అండి. ఇలాంటి వంకాయ మనకి దొరుకుతుంది బయట. ఇది పచ్చడి వంకాయ అండి. ఇది కూరలాగా ఏమి చెయ్యము, సో పచ్చడికి మాత్రమే యూజ్ అవుతుంది ఇది. సో ఈ వంకాయ తీసుకున్నాను నేను, ఒకటి చిన్నది తీసుకుని. ఒక రెండు మీడియం సైజు టమాటాలండి. ఇవి మీడియం సైజ్ టమాటాలు, ఇలా ముక్కలు కోసాను. ఒక చిన్న ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ లేదంటే ఒక ఉల్లిపాయలో హాఫ్. సో ఇలా ముక్కలు కోసుకున్నాను. దానికి ఒక నాలుగు పచ్చిమిరపకాయలండి. నేను హాఫ్ హాఫ్ చేసి ఇలాగ చీల్చాను. సో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర అండి. ఇది చూడండి, కొంచెం ఐదు ఆరు రెబ్బలు ఎల్లుల్లిపాయలు, కొంచెం ఒక టీ స్పూను జీలకర్ర, ఉప్పు, పసుపు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూడండి ఇంగ్రీడియంట్స్ ఎంత తక్కువ ఉన్నాయో. కానీ మీరు ఒక్కసారి ఇది చేసుకుని తింటే, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ వంకాయ టమాటా పచ్చడి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వెరైటీస్ ఎంజాయ్ చేయండి. సో నేను మీకు ఇప్పుడు ఇది సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఈ వంకాయని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కాల్చుకునే ముందు మనం కొంచెం దీన్ని గ్రీజ్ చేసుకుందాము. ఇలాగా ఆయిల్ రాసేసి మొత్తము అన్ని వైపులా ఇది మనం కాల్చుకోవాలి. మీరు కాల్చేటప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను. కాల్చాక మనం ఇది కొంచెం ఇది వేయించుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా అండ్ పచ్చిమిరపకాయలు. ఫ్రెండ్స్ కొంచెం చింతపండు కూడా వేస్తాను ఫ్రెండ్స్, నేను పులుపుదనం కోసం. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసి మనం మిక్సీలో ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ రాసేసాం కదా వంకాయకి. చూడండి ఇలాగ ఆయిల్ రాసాక చక్కగా ఇలాగ మంటలో కాల్చాలి ఫ్రెండ్స్. మొత్తం స్కిన్ అంతా బాగా నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. అప్పుడే లోపల గుజ్జు ఉడుకుతుంది. మనం మళ్ళీ వేరుగా ఏమి ఉడకపెట్టాం కాబట్టి. సో మీరు బాగా కాల్చాక చేసుకోవాలి ఫ్రెండ్స్, స్కిన్ తీసేసి. ఈ ఆయిల్ రాయటం వలన స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది మొత్తం కాలాక కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇది మొత్తం కాలాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ వంకాయ పచ్చడికి ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలు, టమాటాలు వేయించుకోవాలి. సో నేను కొంచెమేనండి, దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసేద్దాం ఫ్రెండ్స్. ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆల్రెడీ నా ఆల్ వీడియోస్ వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. గివ్ యువర్ కామెంట్ ఆల్సో. చూడండి ఇది కొంచెం వేగినాయి కదా. మనకి ఎంత కూరలు చేసుకున్నా కూడా కొంచెం పచ్చడితో తింటే ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్. మేమైతే మనకి రోట్లు లేవు కానీ ఇవన్నీ రోటి పచ్చడిలాగే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మిక్సీలో వేసినా కూడా చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ఒక రెండు టమాటాలు, చిన్న ఉల్లిపాయ ముక్క తీసుకున్నాను. ఇవి కూడా వేసేస్తున్నాను. కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్, అంటే టమాటా ఉల్లిపాయ కూడా కొంచెం వేగాలి కొంచెం నూనెలో. చాలు ఫ్రెండ్స్ ఈ నూనె, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసాను. ఇంకా కొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. ఇది మనం కొంచెం సిమ్లో పెట్టేసి ఉడకపెట్టేద్దాం. మూత పెట్టి కొంచెం సేపు అయ్యాక మనం ఇది ఉడికిపోతే తీసి చల్లారాక మిక్సీలో ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒక 3 మినిట్స్ అయిపోయింది, చూద్దాం. వావ్,
తొందరగానే మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇది సిమ్లో పెట్టుకుంటే చూసారా ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది. ఇలా మగ్గితే చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇది చల్లారాక మనము మిక్సీలో వేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి దీంట్లో మనం మగ్గబెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా జీలకర్ర వెల్లుల్లిపాయ ఉప్పు వేసానండి. ఇది వంకాయ చూసారా క్లీన్ చేసేసుకున్నాక ఇలాగ ఉంది కదా. ఇది కూడా మనం దీంట్లో వేసేసుకుని మిక్సీ వేసేసుకుని మీకు మిక్సీ వేసాక నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి మిక్సీలో వేసాను వంకాయ పచ్చడి, వంకాయ టమాటా పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తప్పకుండా మీరు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇది నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.